మెడికల్ కాలేజ్ వాడుకుంటాను, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాలేజ్. ఇప్పుడు కానీ అడ్మిషన్ రాలేదు అని అనుకోండి, ఇప్పుడు 20 25 వచ్చినాయి అనుకోండి, ఈ 20 25 గద్దాలకు అసలు హాస్టల్ వస్తుంది ఉంది, కొల్లాపూర్లో ఉంది, పల్లమూరులో ఉంది. ఈ 20 25 తీసి అక్కడ పడేసినాను దగ్గర నియర్ బై, ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారంటే మా జిల్లాకైనా ఉండదు అనే భయంతో మేము సార్ మెడికల్ కాలేజ్ రావడం మేము వ్యతిరేకిస్తలేదు. పీజీ కాలేజ్ ఒప్పుకోవడానికి, పీజీ కాలేజ్ తీసేయడానికి మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు, అది మెయిన్ ఉద్దేశం. అనం గానీ పీజీ కాలేజ్ ను దానికి వాడుకుంటాం అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒప్పుకునే ఎందుకంటే సార్ మీరు దీనికి మాకు 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 చేత కాదు, మేము మాది ఇది వరకు అట్లా అట్లే ఉంటది. ఇచ్చినప్పుడు మీరు మీరేం చేస్తారు? వాళ్ళకు గవర్నమెంట్ ఉన్నా, మీరు గవర్నమెంట్ ఉన్నా, ఎవరు గవర్నమెంట్ ఉన్నా, గవర్నమెంట్ ఒకసారి ఆర్డర్ ఇష్యూ చేసిందంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఆఫీసులు ఒక చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే మేము అటానమస్, యూనివర్సిటీని అటానమస్ మేము ముందు అపోజ్ చేస్తాం, అపోజ్ చేస్తాం కానీ తర్వాత ఇంకా ఎందుకంటే మా పిల్లలకు కావాలి, మేము టూ నుంచి మేము వచ్చిన మీ ద్వారా పంపాలని రిసీవ్ తీసుకుంటే మేము తీసుకుపోయి మేము హయ్యర్ దానికి కొట్టాడతాం, ఆడ కాకపోతే మంత్రి గారు వన్ బై వన్ రావచ్చు వస్తుండే వచ్చినాము. వనపర్తి ప్రసిద్ధి గాంచిన ఈ యొక్క గొప్ప పేరున్నదంటే విద్యా వ్యవస్థకే వనపర్తి. అలాంటి దాన్ని తీసేసి ఇంకో దాన్ని వేసుకుంటామని అంటే కాదు కదా. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థి బలు బడుగు బలైన వర్గాల కొరకు మెడికల్ కాలేజ్ మాకు ఇంతవరకు శాంక్షన్ కాలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ తొందరపడింది, ఎందుకంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో విజిట్ చేయించి ఇది కాలేజ్ అని చెప్పి పర్మిషన్ తీసుకుందామని వాళ్ళ ఆలోచన ఉండే. అయితే ఇయర్ క్లోజ్.